జిల్లాలో దారుణం జరిగింది. సిఐ మర్మంగాలం కోసాడు కానిస్టేబుల్. మహబూబ్ నగర్ సిఐ ఇఫ్తార్ అహ్మద్ పై హత్యాయత్నం జరిగింది. సిఐ పై కత్తితో దాడి చేశాడు కానిస్టేబుల్. సిఐకి తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసు ఉన్నతాధికారులు. వివాహేతర సంబంధంతోనే దాడి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుల్ భార్యతో రిలేషన్ పెట్టుకోవడంతో సిఐకి షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు ఓ కానిస్టేబుల్. సిఐ మర్మాంగాలను కోసాడు కానిస్టేబుల్. మహబూబ్ నగర్ సిఐ ఇఫ్తార్ అహ్మద్ పై ఈ హత్యాయత్నం జరిగింది. సిఐపై కత్తితో దాడి చేశాడు కానిస్టేబుల్. సిఐకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. వివాహేతర సంబంధంతోనే దాడి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మణికంట లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికంట, సిఐపై దారుణంగా దాడి చేశాడు కానిస్టేబుల్, ఏకంగా సిఐ మర్మంగాలను కోసినట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ దాడి జరిగింది? సిఐపై ఎందుకు ఎలాంటి దాడి చేశాడు? ఎస్ రామదాస్, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ఎందుకంటే సిసిఎస్ పరిధిలో ఉన్నటువంటి సిఐగా పనిచేస్తున్నటువంటి ఇఫ్తార్ అహ్మద్ పై అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఓ కానిస్టేబుల్ అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం అయితే మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు నుంచి మర్లు వెళ్ళేటటువంటి రోడ్డులో సిఐ కానిస్టేబుల్ ఇద్దరు కలవడం జరిగింది. సిఐ కానిస్టేబుల్ భార్యతో కానిస్టేబుల్ భార్యాభర్తలు ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా ఇఫ్తార్ అహ్మద్ అనేటటువంటి సిఐ ఈ కానిస్టేబుల్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కానిస్టేబుల్ సిఐ ఇద్దరు కూడా కలవడం జరిగింది. ఈ విషయంపైనే వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వారిద్దరి మధ్య మాట పెరగడంతో వాగ్వాదం కాస్త ముదరడంతో దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రస్తుతం మనం ఏదైతే సిఐ పనిచేస్తున్నటువంటి సిసిఎస్ పరిధిలో సిసిఎస్ స్టేషన్ దగ్గరే ఉన్నాము, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇదే స్టేషన్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఇఫ్తార్ అహ్మద్ పై అయితే దాడి జరగడం జరిగింది. గత కొంతకాలంగా ఇద్దరు కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు పక్కా సమాచారంతో సిఐ అటుగా వెళ్తున్న విషయాన్ని గమనించినటువంటి కానిస్టేబుల్ ఒక్కసారిగా సిఐ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సిఐతో మాట పెరిగిన నేపథ్యంలోనే ఏకంగా తనతో పాటు తీసుకొచ్చినటువంటి ఒక వెపన్తో సిఐ మర్మంగాల్ని కూడా కోసినటువంటి పరిస్థితి. దీంతో సిఐ కారులో వెళ్తున్న నేపథ్యంలోనే కారులోనే మర్మంగం కోసేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఆ కానిస్టేబుల్. దీంతో ఆ పరిస్థితిని గమనించినటువంటి స్థానికులు సిఐని మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్పీఎస్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మొత్తంగా ఈ ఘటనకు అయితే ఓ వివాహేతర సంబంధమే కారణంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో సిఐ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇఫ్తార్ అహ్మద్ ఏవైతే ఉన్నారో గత కొంతకాలంగా చాలా రోజుల నుంచే ఈ వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడు. అందులో భాగంగానే గతంలో కూడా చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఆ గొడవలు జరిగినప్పటికీ ఎన్నిసార్లు సిఐని మందలించినా వినకపోయేసరికి ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం, సిఐ పై దాడి జరిగిన సమయంలో సిఐ ఒంటిపై బట్టలు కూడా లేనటువంటి ఫొటోస్ కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. మొత్తంగా వివాహేతర సంబంధం మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలోనే రెడ్ హ్యాండెడ్గా కానిస్టేబుల్ వారిని పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ దాడి కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ దాడి చేయడానికి ఆ కానిస్టేబుల్ ఒక్కడే కూడా చేసి ఉండడం, ఎందుకంటే మర్మంగాలు కోసేంత దాడి చేశారంటే ఖచ్చితంగా కొంతమంది కానిస్టేబుల్కి కూడా సపోర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఘటనా స్థలానికి అయితే పోలీసు ఉన్నతాధికారులు రావడం జరిగింది. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ కేసు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు కూడా దాడి చేసిన వ్యక్తి, దాడికి గురైనటువంటి వ్యక్తి. కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఎవరు, దాడి చేసిన కానిస్టేబుల్ ఎవరు, అసలు ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు, ఇద్దరు ఒకే స్టేషన్ లో పనిచేస్తున్నారు, దానికి సంబంధించిన నేపథ్యం ఏంటి? ఎస్, మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే జగదీష్ అనేటటువంటి కానిస్టేబుల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసేవాడనేటటువంటి సమాచారం అయితే ఉంది. అతని భార్యతోనే సిఐ అక్రమ సంబంధాలు పెట్టుకుని అతని భార్య కూడా ఎస్పీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తుండేది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి భార్యాభర్తలు కావడంతో సిఐగా పనిచేస్తున్నటువంటి ఇఫ్తార్ అహ్మద్కు గతంలో వివాహానికి ముందే ఈ కానిస్టేబుల్ పరిచయం అయింది. నాటి నుంచి కూడా వీరి మధ్య కొంత సంబంధం అయితే కొనసాగుతుంది అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇద్దరి మధ్యలో వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని పక్కాగా కనిపెట్టినటువంటి కానిస్టేబుల్ వారిద్దరిని కూడా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారి మధ్య మాట పెరగడంతో పాటు తనతో తెచ్చుకున్నటువంటి వెపన్తో
సిఐ పై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా అటు దాడి చేసిన వ్యక్తి కావచ్చు, దాడికి గురైనటువంటి వ్యక్తి కూడా ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారే కావడంతో పోలీసులు ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం వివరాలన్నీ సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన అయితే ప్రస్తుతం పోలీసు డిపార్ట్మెంట్లోనే కాకుండా జిల్లా మొత్తంలో కూడా కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా మర్మాంగాలు కోసేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రామదాస్ ఫర్ ద అప్డేట్ మణికంఠ. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సిఐ మర్మాంగాలను కోసాడు కానిస్టేబుల్. మహబూబ్ నగర్ సిఐ ఇఫ్తార్ అహ్మద్ పై హత్యాయత్నం చోటు చేసుకుంది. సిఐ పై కత్తితో దాడి చేశాడు కానిస్టేబుల్. సిఐకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు వివాహేతర సంబంధంతోనే దాడి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ భార్యతో రిలేషన్ పెట్టుకోవడంతో సిఐకి షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు కానిస్టేబుల్. ఏకంగా సిఐ మర్మాంగాలను కోసి అతనిపై హత్యాయత్నం చేసిన ఘటన ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. సిఐ మర్మాంగాలను కోసాడు కానిస్టేబుల్. మహబూబ్ నగర్ సిఐ ఇఫ్తార్ అహ్మద్ పై హత్యాయత్నం జరిగింది. సిఐ పై కత్తితో దాడి చేశాడు కానిస్టేబుల్. సిఐకి తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసు ఉన్నతాధికారులు. వివాహేతర సంబంధంతోనే దాడి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుల్ భార్యతో రిలేషన్ పెట్టుకోవడంతో సిఐకి షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు కానిస్టేబుల్. సిఐ మర్మాంగాలను కోసాడు కానిస్టేబుల్. మహబూబ్ నగర్ సిఐ ఇఫ్తార్ అహ్మద్ పై ఈ హత్యాయత్నం జరిగింది. సిఐ పై కత్తితో దాడి చేశాడు కానిస్టేబుల్. సిఐకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. వివాహేతర సంబంధంతోనే దాడి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మణికంఠ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, సిఐపై దారుణంగా దాడి చేశాడు కానిస్టేబుల్. ఏకంగా సిఐ మర్మాంగాలను కోసినట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ దాడి జరిగింది, సిఐపై ఎందుకు ఎలాంటి దాడి చేశాడు? ఎస్ రామదాస్, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ఎందుకంటే సిసిఎస్ పరిధిలో ఉన్నటువంటి సిఐగా పనిచేస్తున్నటువంటి ఇఫ్తార్ అహ్మద్ పై అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఓ కానిస్టేబుల్ అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం అయితే మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు నుంచి మర్లు వెళ్ళేటటువంటి రోడ్డులో సిఐ కానిస్టేబుల్ ఇద్దరు కలవడం జరిగింది. సిఐ కానిస్టేబుల్ భార్యతో కానిస్టేబుల్ భార్య భర్తలు ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా ఇఫ్తార్ అహ్మద్ అనేటటువంటి సిఐ ఈ కానిస్టేబుల్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కానిస్టేబుల్ సిఐ ఇద్దరు కూడా కలవడం జరిగింది. ఈ విషయంపైనే వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వారిద్దరి మధ్య మాట పెరగడంతో వాగ్వాదం కాస్త ముదరడంతో దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రస్తుతం మనం ఏదైతే సిఐ పనిచేస్తున్నటువంటి సిసిఎస్ పరిధిలో సిసిఎస్ స్టేషన్ దగ్గరే ఉన్నాము, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇదే స్టేషన్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఇఫ్తార్ అహ్మద్ పై అయితే దాడి జరగడం జరిగింది. గత కొంతకాలంగా ఇద్దరు కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు పక్కా సమాచారంతో సిఐ అటుగా వెళ్తున్న విషయాన్ని గమనించినటువంటి కానిస్టేబుల్ ఒక్కసారిగా సిఐ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సిఐతో మాట పెరిగిన నేపథ్యంలోనే ఏకంగా తనతో పాటు తీసుకొచ్చినటువంటి ఒక వెపన్తో సిఐ మర్మాంగాల్ని కూడా కోసినటువంటి పరిస్థితి. దీంతో సిఐ కారులో వెళ్తున్న నేపథ్యంలోనే కారులోనే మర్మాంగం కోసేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఆ కానిస్టేబుల్. దీంతో ఆ పరిస్థితిని గమనించినటువంటి స్థానికులు సిఐని మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్పీఎస్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మొత్తంగా ఈ ఘటనకు అయితే ఓ వివాహేతర సంబంధమే కారణంగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో సిఐ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇఫ్తార్ అహ్మద్ ఏవైతే ఉన్నారో గత కొంతకాలంగా చాలా రోజుల నుంచే ఈ వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడు. అందులో భాగంగానే గతంలో కూడా చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఆ గొడవలు జరిగినప్పటికీ ఎన్నిసార్లు సిఐని మందలించినా వినకపోయేసరికి ఈ రకమైనటువంటి
దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం, సిఐ పై దాడి జరిగిన సమయంలో సిఐ ఒంటిపై బట్టలు కూడా లేనటువంటి ఫోటోస్ కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. మొత్తంగా వివాహేతర సంబంధం మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలోనే రెడ్ హ్యాండెడ్ గా కానిస్టేబుల్ వారిని పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ దాడి కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ దాడి చేయడానికి ఆ కానిస్టేబుల్ ఒక్కడే కూడా చేసి ఉండడం, ఎందుకంటే ఆ మర్మాంగాలు కోసేంత దాడి చేశారంటే ఖచ్చితంగా కొంతమంది కానిస్టేబుల్ కూడా సపోర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఘటనా స్థలానికి అయితే పోలీసు ఉన్నతాధికారులు రావడం జరిగింది. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ కేసు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు కూడా దాడి చేసిన వ్యక్తి, దాడికి గురైనటువంటి వ్యక్తి. కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఎవరు, దాడి చేసిన కానిస్టేబుల్ ఎవరు, అసలు ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు, ఇద్దరు ఒకే స్టేషన్ లో పనిచేస్తున్నారు, దానికి సంబంధించిన నేపథ్యం ఏంటి? ఎస్, మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే జగదీష్ అనేటటువంటి కానిస్టేబుల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసేవాడనేటటువంటి సమాచారం అయితే ఉంది. అతని భార్యతోనే ఆ సిఐ అక్రమ సంబంధాలు పెట్టుకుని అతని భార్య కూడా ఎస్పీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తుండేది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి భార్యాభర్తలు కావడంతో సిఐగా పనిచేస్తున్నటువంటి ఇఫ్తార్ అహ్మద్కు గతంలో వివాహానికి ముందే ఈ కానిస్టేబుల్ పరిచయం అయింది. నాటి నుంచి కూడా వీరి మధ్య కొంత సంబంధం అయితే కొనసాగుతుంది అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇద్దరి మధ్యలో వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని పక్కగా కనిపెట్టినటువంటి కానిస్టేబుల్ వారిద్దరిని కూడా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని వారి మధ్య మాట పెరగడంతో పాటు తనతో తెచ్చుకున్నటువంటి వెపన్తో ఆ సిఐ పై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా అటు దాడి చేసిన వ్యక్తి కావచ్చు, దాడికి గురైనటువంటి వ్యక్తి కూడా ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారే కావడంతో పోలీసులు ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం వివరాలన్నీ సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన అయితే ప్రస్తుతం పోలీసు డిపార్ట్మెంట్లోనే కాకుండా జిల్లా మొత్తంలో కూడా కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా మర్మాంగాలకు